అద్భుతాలు ఢిల్లీ వేదికగా చేస్తాడు మన కోసం, మన నాగరికులు పార్లమెంట్ కోసం ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. దయచేసి ఇప్పుడే అన్న వెంకటరామరెడ్డి అని అన్నారు, అలంపూర్ అనేది మాకు ముఖ్యమైన కొన్ని పనులు మిగిలి ఉన్నాయి, అవి చేయాలా. అందులో ముఖ్యంగా ఈ రాయచూరు పోయే రోడ్ ఏదైతే ఉన్నదో దీన్ని జాతీయ రహదారిగా చేయాలనే మాట వెంకటరామరెడ్డి అని చెప్తా ఉండే. నేను ప్రవీణ్ గారిని కోరుతా ఉన్నా, సోదరుడు వెంకటరామరెడ్డి గారు విశేషమైన రాజకీయ అనుభవం, విశేషమైన ప్రజాభిమానం కలిగిన నాయకుడు. అదేవిధంగా తమ్ముడు విజయ్ కూడా చక్కగా ఈ మధ్యనే ఎమ్మెల్యేగా గెలిచి యువకుడుగా ఉత్సాహవంతుడుగా ప్రజల్లో ఉంటున్న నాయకుడు. వారితో కలిసి గట్టిగా మీరు కూడా అలంపూర్కు బ్రహ్మాండమైన సేవలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన తర్వాత ఈ పనులు చేసి పెట్టాలని చెప్పి కూడా ప్రవీణ్ అన్నను నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకొక మాట కూడా నేను కోరుతా ఉన్నాను, ఇవాళ ప్రవీణ్ కుమార్ గారు పార్లమెంట్ సభ్యుడిగా గెలుస్తారు అనే టాకు మనం అభ్యర్థిగా డిక్లేర్ చేసినట్టు నుంచి అయింది. నేను ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా, గతంలో ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, గతంలో ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇవాళ ఆయన బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కాబట్టి తప్పకుండా మనవాడు, మనలో ఒకడు. గతం మర్చిపోదాం, గతం మర్చిపోదాం, గతం అనవసరం. ఈరోజు ఆయన బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ అభ్యర్థి. కాబట్టి రేపు మీకు పాలంపూర్కి, ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏ నియోజకవర్గానికి లేని ఒక అదృష్టం పడుతుంది. ఒకవైపు ఎమ్మెల్సీ గారు ఉన్నారు, ఒక శాసన మండలిలో గొంతు విప్పి మీకోసం కొట్లాడడానికి వెంకటరామరెడ్డి అని ఉన్నాడు. ఎమ్మెల్యేగా తమ్ముడు విజయుడు శాసనసభలో పోరాటం చేయడానికి మీకోసం తమ్ముడు ఉన్నాడు. ఆయన కూడా గట్టుడు, ఆయన తక్కువడు కాదు. నేను శాసనసభలో చూస్తూ ఉన్నా, విజయుడు గొంతు కూడా గట్టిదే, ఇంకా ఇవ్వలేదు గొంతు, కానీ నేను విన్నాను, గట్టిగానే మాట్లాడతాడు. మూడో వైపు రేపు అన్న పార్లమెంట్ సభ్యుడిగా ప్రవీణ్ని గెలిస్తే లోక్సభలో కూడా అలంపూర్ గొంతు, లోక్సభలో కూడా దద్దరిల్లే విధంగా మాట్లాడి మన ప్రాంత సమస్యలను పరిష్కారం చేసే నాయకుడు రాబోతా ఉన్నాడు. ఇలా మన భర్తీకి దురదృష్టవశాత్తు పక్కన నిరంజనరెడ్డి గారు ఉన్నారు, అక్కడ వారు దురదృష్టవశాత్తు ఓడిపోయినారు. అక్కడ ఎమ్మెల్యే లేరు, ఎమ్మెల్సీ లేరు, పార్టీకి ఎంపీ లేరు, కానీ అలంపురానికి అదృష్టం ఉంది. ఈరోజు ఎమ్మెల్యే ఉన్నారు, ఎమ్మెల్సీ ఉన్నారు. రేపు మీరు గెలిపిస్తే మంచి మెజారిటీతో ఎంపీ కూడా మీ అలంపూర్ అభ్యర్థి నాగరికర్ణులు ఎంపి కాబోతా ఉన్నాడనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, రాష్ట్రంలో ఉండే పరిస్థితుల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. పెద్దలు చెప్తారు, ఒకసారి మోసపోతే తప్పు మోసం చేసిన వాడిది అవుతుంది, రెండోసారి మోసపోతే మాత్రం అదే వ్యక్తి చేతుల్లో తప్పు మోసగించబడ్డ వాడిది అవుతుంది తప్ప మోసం చేసిన వాడిది కాదు. మీరు సినిమాలు చూస్తారా? అందరూ సినిమాలు చూస్తారా? చూడరా, ఇక్కడ తక్కువ. బాహుబలి చూసినరా? బాహుబలి పార్ట్1 పార్ట్2 చూసిన, రెండు చూసినరా? చూడలేదా? చూసిన కదా. ఎట్లా ఉందంటే ఈ మధ్యన సినిమాలు సీక్వెల్స్గా వస్తున్నాయి, ఒకటి తర్వాత ఒకటి, పార్ట్1 పార్ట్2 పార్ట్3 భాగాలుగా వస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మోసాలు కూడా భాగాలుగానే ఇన్స్టాల్మెంట్లలో విడుదల వారికి వస్తున్నాయి. మోసం పార్ట్1 ఏంటిది? ఇంతకుముందు అక్కడ నుంచి తమ్ముడు అరుస్తున్నాడు వెంకటరామరెడ్డి అని మాట్లాడుతున్నప్పుడు, అన్నా రుణమాఫీ కాలేదన్నా ఇంకా నడుస్తూ ఉన్నాడు. వాస్తవం ఏంది? రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినారు? నేను గెలుస్తానే, గెలిచిన మరుసటి రోజే డిసెంబర్ 9 నాడు ప్రమాణ స్వీకారం చేస్తా, చేసిన వెంటనే 2 లక్షల రుణమాఫీ నేను చేసేస్తా. మీరు పరుగు పరుగున పోయి, ఇప్పుడు ఎవరన్నా లోన్ తీసుకునే వాళ్ళు ఉంటే పరుగు పరుగున బ్యాంకుకు పోండి, 2 లక్షల రుణం వెంటనే తెచ్చుకోండి, నేను రుణమాఫీ చేస్తా డిసెంబర్ 9 నాడు అన్నాడా లేదా? డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 పోయింది, ఏప్రిల్ 9 కూడా పోయింది, రేపు మే 9 కూడా రాబోతా ఉంది. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మళ్ళా మోసగాడు కొత్త మోసం మొదలుపెట్టినాడు. మోసం పార్ట్1 అసెంబ్లీ ఎన్నికల కోసం చేసినాడు, పార్లమెంట్ ఎన్నికల కోసం మోసం పార్ట్2. ఏంది పార్ట్2? ఆగస్టు 15 ఎంత రైతు మంది చక్కగా ఏనోడు, రైతు మంది ఏనికి ఆపశోపాలు పడ్డోడు, 40,000 కోట్ల రుణమాఫీ 15 ఆగస్టు నాడు చేస్తాడంటే నమ్మనికి మనం ఏమని పిచ్చోళ్ళమా? ఆలోచించండి, ఒకసారి మోసపోతే మోసం చేసిన వాడిది తప్పు, రెండోసారి అదే మనిషి చేతుల్లో మోసపోతే తప్పు మనదవుతుంది తప్ప తప్పు రేవంత్ రెడ్డిది కాదు.
ఆయన రేవంత్ రెడ్డి గారు పాపం ఆయన చాలా నిజాయితీగా చెప్పినాడు, చాలా నిజాయితీగా చెప్పినాడు, ప్రజలు మా చేతుల్లో మోసపోవాలనే కోరుకుంటారు, ప్రజలు మా చేతుల్లో మోసపోవాలనే కోరుకుంటారు, మోసపు మాటలు వినాలనే కోరుకుంటారు, అందుకే మేము వాళ్ళని మోసం చేస్తాము అని చాలా నిజాయితీగా చెప్పినాడు. చాలా నిజాయితీ గల మోసగాడు రేవంత్ రెడ్డి గారు. అరి చేతిలో వైకుంఠం పెట్టినాడు, తులం ఫ్రీ అన్నాడు, బంగారం ఫ్రీ, బస్సు ఫ్రీ, రుణమాఫీ 2 లక్షలు, నెలకు ముసలాళ్ళకి 4000, కేసీఆర్ ముసలాయనకే ఇస్తున్నాడు, ముసలమ్మ పొడిస్తేనే 4000, కోడలు పిల్ల ఉంటే 2500, స్కూటీలు ఫ్రీ, రైతు కూలీలకు 12000, చెప్తా పోతే ఆటో డ్రైవర్లకు 12000, 420 హామీలు ఇచ్చినాడు, ఒకటి కాదు రెండు కాదు 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఏం మాట్లాడుతున్నాడు, సెక్రటేరియట్కి వచ్చినాడు, వచ్చి అయ్యో ఎనికడ వల్ల అంకెమిద్దెలు ఉంటాయనుకుని వస్తే కానీ దాన్ని ఖాళీ కుండలే ఉన్నాయంటున్నాడు. నాకు తెలవగడుగుతా మీ నడిగడ్డ సంగతి నాకు తెలియదు కానీ మీరు చెప్పాలి, లంకెబిందెల కోసం గడ్డపారం పట్టుకొని తట్టాపారం పట్టుకొని నెత్తి మీద తుండు కప్పుకొని అర్ధరాత్రి తిరిగేది ఎవరు బాడుబడ్డ కోటల చుట్టూ ఎవరు వినబడతలా? మరి నాకు తెలియదు ఈయన ఏం చేసేదో ఇదివరకు, కానీ ఇక మరి లంకెబిందెలు ఉన్నాయా లేవా అని మాట్లాడుతూ ఉన్నాడు. మొన్న నా మహబూబ్ నగర్ పోయినాడు, మహబూబ్ నగర్ పోయి అక్కడ ఇంకా దారుణంగా మాట్లాడినాడు, పెద్దలు కేసీఆర్ గారిని సరే నానా మాటలు అంటున్నాడు, మీరు చూస్తూ ఉన్నారు నేను అవి చెప్పను, ఒక ముఖ్యమంత్రి స్థాయికి తగని మాటలు మాట్లాడుతున్నాడు, జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అని మాట్లాడతాడు ముఖ్యమంత్రి. మొన్న మధ్యనే సూర్యాపేటలో బస్సులు బాగా బిజీ అయినాయి మీకు తెలుసు.